కోవాక్సిన్తో కూడా దుష్ప్రభావాలట. మన సావుకు వచ్చింది ఇది. కోవిషీల్డ్తో దుష్ప్రభావాలు ఉన్నాయి. కోవిషీల్డ్ వల్ల థ్రాంబోసిస్ అనే ఒక వ్యాధి వచ్చే అవకాశం ఉంది. థ్రాంబోసిస్ అంటే రక్తం గడ్డగట్టడం. సో చాలామంది మెజారిటీ ప్రజలు ఈ దేశంలో కోవిషీల్డే వేసుకున్నారు. దాని ఫార్ములా ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆస్ట్రాజెనకా అనే ఒక బ్రిటన్ కంపెనీ అనమాట. ఆస్ట్రాజెనకా అనే కంపెనీ మన దగ్గర ఇక్కడ సీరం ఇన్స్టిట్యూట్ కోవిషీల్డ్ పేరుతో అందరికీ వ్యాక్సిన్లు ఇచ్చింది, వ్యాక్సిన్ తయారు చేసింది, ప్రభుత్వం ఉచితంగా ఇచ్చింది. ఈ కోవిషీల్డ్కి సంబంధించిన ఆస్ట్రాజెనకా కంపెనీ బ్రిటన్లో చాలామంది చనిపోతే, కొంతమంది చనిపోతే ఆ కుటుంబ సభ్యులు కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్తే మాకు నష్టపరిహారం కావాలి, ఇది వ్యాక్సిన్ వల్లనే చనిపోయారంటే, ఆస్ట్రాజెనకా అనే కంపెనీ స్టార్టింగ్లో ఒప్పుకోకపోయినా తర్వాత కోర్టు ముందు ఒప్పుకున్నది, అవును దీనివల్ల ఈ రకమైన వ్యాధి వస్తున్నది, కొంతమందిలో వస్తున్నది సో అని కోర్టు ముందు ఒప్పుకున్నారనమాట. ఆ కేసు మళ్ళీ మన దగ్గర కూడా ఇక్కడ కూడా కేసు వేసారు. కేసు వేస్తే హైకోర్టు, సుప్రీంకోర్టు ఈ కేసు ఇప్పటికిప్పుడు విచారించాల్సిన అవసరం ఏమీ లేదు, కాకపోతే దీని మీద విచారణ ఖచ్చితంగా చేయాలి అని ఇక్కడ కోర్టు కూడా చెప్పింది. సో అలా అదొక వైపు ఆ ఎపిసోడ్ ఉండగానే కోవాక్సిన్ కూడా చాలామంది వేసుకున్నారు. సో కోవిషీల్డ్తో పాటు కోవాక్సిన్ దాని తర్వాత ఎక్కువ మందికి ఇచ్చింది కోవాక్సిన్. ఈ కోవాక్సిన్తో కూడా దుష్ప్రభావాలు ఉన్నాయట. కాకపోతే మనం ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఇప్పుడు 1000 మందిలో 1000 మందిలో ఒక్కరు పోయినా ప్రాణమే, ఒక్కరికి ప్రమాదం జరిగినట్టే అయ్యో అను, అది తప్పు జరిగినట్టే. ఎవరికి జరుగుతున్నదంటే ఏం చెప్పలేని పరిస్థితి. ఇప్పుడు చాలామంది మీరు చూడండి రకరకాల కాంప్లికేషన్స్తో హాస్పిటల్ పాలవుతున్నారు. ఏదో రకం ఇప్పుడు 20, 25 ఇయర్స్, 30 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళు హార్ట్అటాక్తో లేచిపోతున్నారు, ప్రాణాలు పోతున్నాయి, చూస్తుంటే ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. కారణం ఏంటి? ఇప్పుడు చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు. ఇప్పుడు గతంలో ఈ కరోనా వచ్చిన వాళ్ళకి రకరకాల ఈ డ్రగ్స్ ఇవ్వడం వల్ల, డ్రగ్స్ మీన్స్ మందులు ఇవ్వడం వల్ల, రెమిడెసివిర్లు లేకపోతే మోతాదుకు మించిన యాంటీబయాటిక్స్ ఇవ్వడం వల్ల ఇట్లాంటి ప్రమాదం వస్తుంది ఒకటి, రెండోది ఈ వ్యాక్సిన్ వల్ల జరుగుతున్నది అన్నది ఇంకొకటి. ఇప్పుడు రక్తం గడ్డగడితే ఏమవుతుంది? రక్తనాళాలు రక్తం గడ్డగడితే, ఇప్పుడు గుండె రక్తనాళాలు రక్తం గడ్డగడితే స్ట్రోక్ వస్తుంది. ఇగో ఏఈఎస్ఐ స్ట్రోక్ గిలన్ బెరే ముప్పు అట, ఏందో ఇది. 7 ఏడాది తర్వాత జనరల్ న్యూరో డిజార్డర్లతో సతమతం అట. అంటే సంవత్సరం తర్వాత జనరల్ అండ్ న్యూరో డిజార్డర్లతో ఇబ్బంది పడే అవకాశం ఉందట కోవాక్సిన్ వేసుకుంటే. దేశంలో దేశీయ టీకా కోవాక్సిన్ తీసుకున్న వారిలో 7 ఏడాది తర్వాత దుష్ప్రభావాలు ఎదురవుతున్నట్లు బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో తేలిందట. అంటే కంపెనీ ఒప్పుకోలేదు, ఆ యూనివర్సిటీ చేసిన రీసెర్చ్లో తెలిసిందట. కోవాక్సిన్ తీసుకున్న 926 మంది, దాదాపు ఇందులో 635 మంది కౌమార దశలో ఉన్నవారు, అంటే యువకులు, 291 మంది పెద్దలు. వీళ్ళ మీద 2022 జనవరి నుంచి 2023 ఆగస్టు వరకు నిర్వహించిన అధ్యయనంలో 30% మంది పైన దుష్ప్రభావాలు కనిపించాయని పరిశోధకులు వెల్లడించారట. అంటే ఇది మామూలు విషయం కాదు. 926 మెంబర్స్ని వాళ్ళ మీద పరిశోధన చేస్తే అందులో 30% ప్రజల మీద దుష్ప్రభావం కనిపించిందట. 30% మంది అంటే దగ్గర 300 మంది మీద ప్రభావం కనిపించిందట. తీవ్ర దుష్ప్రభావాలు కనిపించినాయట. దుష్ప్రభావాలు కాదు, తీవ్రమైన దుష్ప్రభావాలు. వీరి అధ్యయన వివరాలు స్ప్రింగర్ నేచర్ జర్నల్లో ప్రచురితమైనాయి. ఈ టీకా తీసుకున్న కొందరిలో అడ్వర్స్ ఈవెంట్స్ ఆఫ్ స్పెషల్ ఇంట్రెస్ట్ ఏఈఎస్ఐ లక్షణాలు కనిపించాయని, స్ట్రోక్, గిలాన్ బెరే డిజార్డర్ వంటి రుగ్మతలు ఏఈఎస్ఐ కోవలో ఉంటాయని ఈ పరిశోధన తెలిపింది. కోవాక్సిన్ 2 డోసులు తీసుకున్న వారి కంటే 1-3 డోసులు తీసుకున్న వారిలోనే రుగ్మతలు 2-4 రెట్లు అధికంగా కనిపించినట్లు బీహెచ్యు అధ్యయనంలో వెల్లడైందట. అంటే కేవలం 2 డోసులు తీసుకున్న వాళ్ళకంటే 1 డోసు తీసుకున్న వాళ్ళు అండ్ 3 డోసులు తీసుకున్న వాళ్ళు ఎక్కువగా ఉన్నదట. పెద్దగా భయపడి అనవసరంగా ఆగమాగం కావద్దు. సో చాలా కూల్గా మనం డీల్ చేయొచ్చు. అయితే తీసుకుంటే అయిపోయి ఇంకేముంది. ఆస్ట్రాజెనకా టీకా తీసుకున్న వారిలో వ్యాక్సిన్ ఇండ్యూస్డ్ ఇమ్యూన్ థ్రాంబోసైటోపెనియా అండ్ థ్రాంబోసిస్ లక్షణాలు బయటపడుతున్నట్లు మరో పరిశోధనలో తేలిందట. మనం ఇంతకుముందు చెప్పినాం కదా ఆస్ట్రాజెనకా అంటే కోవిషీల్డ్. సో కోవిషీల్డ్ తీసుకున్న వాళ్ళలో ఈ రక్తం గడ్డగట్టే వ్యాధి వస్తున్నదట. కెనడా, ఉత్తర అమెరికా, జర్మనీ, ఇటలీకి చెందిన శాస్త్రవేత్తలు గత 7 ఏడాది ఈ పరిశోధన నిర్వహించారు. ఆస్ట్రాజెనకా తీసుకున్న వారిలో ప్రమాదకరమైన PF4 ప్లేట్లెట్ ఫ్యాక్టర్ 4 రుగ్మత కనిపించిందని ఈ అధ్యయనం వివరించిందట. ఇది ఏదో సంథింగ్ అయితే ఉన్నది. ఇది ఇక మనం తీసుకున్నాము, అయిపోయింది. కానీ ఏం చేయాలంటే ప్రభుత్వాలు పెద్ద ఎత్తున దీని మీద రివ్యూ జరగాలి.
ఏం జరిగింది, ప్రజలకి ఎట్లా వాళ్ళని అలర్ట్ చేయాలి, అవగాహన పెంచాలి, ఒకవేళ ఇలాంటి వ్యాధులతో బాధపడే వాళ్ళకి, ఒకవేళ బాధపడితే వాళ్ళకి ఈ ట్రీట్మెంట్ ఏంటి, ఇవన్నీ ఆలోచించాలా? అసలు దాని మీద ఆలోచన ఉందా? ఒక్కనికన్నా కనీసం ప్రజల ఆరోగ్యం మీద ఒక ఆలోచన ఉందా? ఎలక్షను ఎలక్షను ఎలక్షను, ఇది తప్ప ఈ దేశంలో ఏమైనా ఉన్నదా?